తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియంలో 1 గంటకి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి జయేష్ రంజన్, ప్రొఫెసర్ రంగారావు పోటీ పడుతున్నారు. మొత్తం 84 మంది ఓటు హక్కుకు వినియోగించుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. థ్యాంక్ యూ మమత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా కూడా ఇద్దరు అధ్యక్ష పదవి కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు జయేష్ రంజన్ కాగా, మరొకరు ప్రొఫెసర్ రంగారావు. అయితే దీనికంటే ముందు అంటే నామినేషన్ ప్రక్రియలో భాగంగా కూడా కొంత ఇబ్బంది, అంటే టెక్నికల్ గా కొంత ఇబ్బంది తగ్గడంతో నామినేషన్ నామినేషన్ తిరస్కరించారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ మళ్ళీ తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్లు అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యే చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటివరకు కూడా 30 ఓట్లకు పైగానే పోలైనట్టుగా సమాచారం ఉంది. సో మొత్తంగా మరి కొద్దిసేపట్లో మొత్తం 84 ఓట్లు ఉండగా 3 గంటల వరకు కూడా దీనికి సంబంధించిన పోలింగ్ అయితే కొనసాగుతుంది. బ్యాలెట్ పద్ధతిలో కూడా దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వీరిద్దరి మధ్య కూడా పోటీని ఉండే అవకాశం కనిపిస్తుంది. పోటీ కూడా అంటే కేవలం ఏకపక్షం అయ్యే విధంగా కూడా కనిపిస్తా ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంబంధించి దాదాపు 84 మంది ఓటర్లు ఉండగా దీంట్లో 32 వివిధ క్రీడా సంఘాలకు సంబంధించిన ఓటర్లు ఉన్నారు. సో దాంతో పాటు ఉమ్మడి తెలంగాణ జిల్లాలో నుంచి, ఉమ్మడి 10 జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి కూడా 2 ఓటర్లు, అంటే తెలంగాణ ప్రతి జిల్లాకి 2 ఓట్లు, అంటే ఒలింపిక్ అసోసియేషన్ ప్రతి ఒక్క జిల్లాకి 2 ఓట్లు కూడా కేటాయించుకొని ఈ ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం 84 ఓట్లు ఉండగా మొత్తం అందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. మొత్తంగా మరి కొద్దిసేపట్లో సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తి కాబోతుందని అనుకోవచ్చు. ఇప్పటివరకు 30కి పైగా ఓట్లు అయితే పోలయ్యి అనుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.